పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని విఆర్ఎస్ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏలు వినూత్నంగా నిరసన చేపట్టారు. తమకు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా విఆర్ఏలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. తక్కువ వేతనంతో తమ కుటుంబ పోషణ భారంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏల అధ్యక్షుడు నిజమాల నారాయణ, హెచ్ బాబు, ఎస్వి నారాయణ మండల విఆర్ఏలు పాల్గొన్నారు. ఆత్మకూరు మండలం విఆర్ఏల అధ్యక్షుడిని, నా పేరు నిజమాల నారాయణ. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలు రిలే దీక్షలు కొనసాగిస్తున్నాము. కానీ కనీసం ఈ రోజుకి 8వ తేదీ నుంచి 10 రోజులు శిబిరంలోనే కూర్చొని ఉన్నాము. కానీ మా హామీలను నెరవేర్చాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ఈనాడు ఈరోజు సీఎం పదవిలో ఉండి కనీసం మన ప్రభుత్వం రాగానే 10 రోజుల్లో 15,000 ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆ హామీలను నెరవేర్చమని మేము ప్రాధాయపడుతున్నాము. చాలీ చాలని జీతాలతో మా జీవనాలకు కొనసాగిస్తున్నాము. కానీ కనీసం మాకు ప్రమోషన్లైనా కల్పించాలని మేము ప్రాధాయపడుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విఆర్ఏల సంఘం కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు కొనసాగిస్తున్నాము. ఈరోజు 10వ రోజు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలు 28వ తేదీ వరకు మండల స్థాయిలో కొనసాగుతాయి.